హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాగ్ ఎడిట్స్. ఈరోజు వీడియోలో మనం ఏం నేర్చుకుందామంటే, చూసారు కదా థంబ్నైల్, కార్టూన్ ఎడిటింగ్, దీన్నే మనం వెక్టార్ ఆర్ట్ అని కూడా అంటాం. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి గాయస్. కొంచెం ఎడిటింగ్ అంటే టచ్ ఉన్న వాళ్ళు కొంచెం స్కిప్ చేస్తూ చూసినా పర్లేదు, బట్ మినిమం టచ్ లేని వాళ్ళు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మనం మస్టర్డ్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ యాడ్ ఫోటోలోకి వెళ్ళి మన పిక్ని యాడ్ చేసుకున్నాం, అయితే యాడ్ చేసుకుందాం. కొంచెం సైజ్ ఎక్కువైంది, క్రాప్ చేసేద్దాం. కరెక్ట్గా మన రిక్వైర్డ్ సైజ్లో క్రాప్ చేసి నెక్స్ట్ పిక్ని పిఎన్జీలా కట్ చేసుకోవాలి. కట్అవుట్ ఆప్షన్కి వెళ్ళి పెర్సన్ అని ఉంటుంది, పెర్సన్ని క్లిక్ చేస్తే మన పెర్సన్ని దాని మాత్రమే అదే సెలెక్ట్ చేసుకుంటుంది. ఎక్సెస్ ఇలా ఎక్కడైనా వచ్చినప్పుడు కొంచెం స్లైట్గా మనమే కరెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం కరెక్ట్ చేసుకోవాలి. మొత్తం ఎలా ఇక్కడంతా ఇక్కడ ఎలా ఉన్నా కొంచెం మనం వాటిని కరెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం చేయి దగ్గర కూడా కొంచెం కరెక్ట్ చేసుకొని ఇలా మొత్తాన్ని చేసి సేవ్ చేసుకోవడమే. సేవ్, నెక్స్ట్ టిక్ మార్క్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇమేజ్ కొంచెం క్లారిటీని పెంచుదాం. క్లారిటీని పెంచాలంటే టూల్స్కి వెళ్ళి టూల్స్లో అడ్జస్ట్ అనే ఆప్షన్ వెళ్ళి అడ్జస్ట్ అనే ఆప్షన్కి వెళ్ళి క్లారిటీ ఫుల్గా పెంచేద్దాం. కాంట్రాస్ట్ స్లైట్గా పెంచుదాం, టిక్ మార్క్. నెక్స్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్దాం. ఎఫెక్ట్స్లో స్కెచ్ వన్ అని ఉంటుంది. స్కెచ్ వన్కి పెట్టి హారిజాంటల్ని 0లో పెడితే కరెక్ట్గా మన బాడీ చుట్టూ లైన్స్ వస్తాయి. లైన్స్ ఎక్కడైనా ఎక్సెస్ ఉన్నట్టు అయితే వాటిని డిలీట్ చేసేద్దాం, వాటిని అరేంజ్ చేసేద్దాం. సారీ, ఎక్కడ ఎక్సెస్ ఉన్నా మొత్తాన్ని అరేంజ్ చేసేద్దాం. హెయిర్ దగ్గర ఇవన్నీ అరేంజ్ చేసేద్దాం. మీద ఇక్కడ అలా మొత్తాన్ని ఎక్కడ యాక్సెస్ ఉన్నా మొత్తాన్ని మనం అరేంజ్ చేసేద్దాం. లైన్ కొంచెం తిన్నగా చేసి నెక్స్ట్ మళ్ళీ ఎఫెక్ట్స్కి వెళ్ళి ఆర్టిస్టిక్లోకి వెళ్ళి ఆయిల్ పెయింటింగ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అమౌంట్ని 60 దాకా పెంచేయండి. 60 దాకా పెంచేసి ఎరేజ్ ఆప్షన్కి వెళ్ళి ఫేస్ మొత్తాన్ని అరేంజ్ చేసేయండి. హెయిర్ ఓన్లీ హెయిర్కే ఉంచి మిగతాదంతా అరేంజ్ చేసేయాలి. హెయిర్ మనం పిక్చర్కి ఉన్న హెయిర్ మరియు క్లాత్స్ ఉంచి మిగతాదంతా అరేంజ్ చేసేద్దాం. మొత్తాన్ని అరేంజ్ చేసేయాలి. ఇక్కడ కొంచెం ఉంది, ఇక్కడ కూడా అరేంజ్ చేసేద్దాం. నెక్స్ట్ సైజ్ ఫుల్గా కొంచెం తగ్గించేసి సైజ్ స్లైట్ తగ్గించి హార్డ్నెస్ కూడా తగ్గించి ఒపాసిటీ కూడా కొంచెం తగ్గించేసి ఫేషియల్ హెయిర్ దగ్గర ఆ ఎఫెక్ట్ని కొంచెం యాడ్ చేస్తే మనకి మన పిక్చర్కి ఆ కార్టూన్ ఎఫెక్ట్ అనేటువంటిది యాడ్ అవుతుంది. మెయిన్ మన హెయిర్ కొంచెం మారిందంటే కొంచెం మన ఇమేజ్కి 70% కార్టూన్ ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. మొత్తం ఇలా ఎక్కడెక్కడైతే హెయిర్ ఉందో హెయిర్ ఉన్న అన్ని ప్లేసుల్లో అంత స్ట్రెంత్గా కాకపోయినా కొంచెం ఒపాసిటీ తగ్గించుకొని మొత్తం అన్ని ప్లేసుల్లో కొంచెం అలా అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా వేస్తే మన పిక్కి కొంచెం ఆ కార్టూన్ ఆ వెక్టార్ ఫ్లేవర్ అనేటువంటిది యాడ్ అయిపోతుంది. ఇక్కడ కొంచెం అరేంజ్ చేసేద్దాం. ఓకే, అమౌంట్ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. నియర్లీ చెప్పాను కదా 60 ఉంటే బెటర్. నెక్స్ట్ ఇమేజ్ కొంచెం సైజ్ని కరెక్ట్గా సెట్ చేసుకుందాం. మళ్ళీ ఎఫెక్ట్స్కి వెళ్ళి మ్యాజిక్లో ఇది హింట్ ఆఫ్ ఎల్లో అని ఉంటుంది, హింట్ ఆఫ్ ఎల్లోకి వెళ్ళి ఫుల్గా పెంచండి దాన్ని. నెక్స్ట్ మూన్ లైట్ అని ఉంటుంది, మూన్ లైట్ దగ్గర కూడా మూన్ లైట్కి వెళ్ళి
ఆ చివరి వాటిని క్లిక్ చేసి ఫేడ్ కొంచెం ఆ కార్టూన్ ఎఫెక్ట్ కొంచెం స్లైట్గా ఉన్నట్టు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టిక్ మార్క్. నెక్స్ట్ మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మ్యాజిక్లో సోల్ అని ఉంటుంది, SOUL సోల్. సోల్కు వెళ్ళి అందులో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫేడ్ అనేటువంటిది స్లైట్గా మన కార్టూన్ ఎఫెక్ట్ కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యేలా పెట్టుకునే టిక్ మార్క్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ డ్రా ఆప్షన్లకు వెళ్ళి మన పిక్ని సేవ్ చేసుకుందాం. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఈ పిక్ని ఆటోడెస్క్ స్కెచ్ బుక్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఇమేజ్ని ఆటోడెస్క్ స్కెచ్ బుక్లోకి తెచ్చుకుందాం. నెక్స్ట్ బ్రష్కి వెళ్ళి స్మడ్జ్లో స్మడ్జ్ అని ఉంటుంది, అందులో సెకండ్ రోలో సెకండ్ బ్రష్ సెలెక్ట్ చేసుకుని సెట్టింగ్స్కి వెళ్ళి ఫ్లో ఇంకా స్ట్రెంగ్త్ 9 కానీ 10 కానీ ఆ రేంజ్లో పెట్టుకుని సైజ్ 15 పెట్టి ఇమేజ్ని సాఫ్ట్వన్ చేస్తూ కొంచెం ఆ కార్టూన్ ఎఫెక్ట్ని యాడ్ చేసేయండి. అన్ని ప్లేసుల్లో కొంచెం అలా ఇమేజ్ని సాఫ్ట్వన్ చేయాలి. కొంచెం సైజ్ మీ రిక్వైర్డ్ సైజ్లో పెట్టుకొని మొత్తం ఎక్కడెక్కడైతే కొంచెం రఫ్గా ఉందో అన్ని ప్లేసుల్లో కొంచెం సాఫ్ట్ చేస్తే ఇమేజ్కి ఆ క్లారిటీ పెరుగుతుంది. కొంచెం ఆ కార్టూన్ ఎఫెక్ట్ అనేటువంటిది కొంచెం క్లారిటీగా నీట్గా కనబడుతుంది. అన్ని ప్లేసుల్లో కొంచెం స్లైట్ లైట్గా ఇచ్చుకోవాలి, ఇలా స్మూత్నెస్ ఇక్కడ నెక్ దగ్గర కొంచెం అలా సాఫ్ట్ చేసి ఐస్లో కూడా కొంచెం ఆ కార్టూన్ని యాడ్ చేయాలి. మొత్తం నీట్గా సాఫ్ట్గా చేసుకో, ఎక్కడెక్కడైతే కొంచెం రఫ్లా ఉందో మొత్తం అన్ని ప్లేసుల్లో కొంచెం చేసుకుంటే ఆ కార్టూన్ అనేటువంటిది ఎఫెక్ట్ కొంచెం ఇంకా బాగా సేవ్ చేసుకోవాలి ఇమేజ్ని. చూసారు కదా ఫ్రెండ్స్ ఇమేజ్ ఎంత క్లారిటీగా ఎంత బాగా వచ్చిందో. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా వచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.